ఏపీ లో ఎన్నికలకు చాలా సమయం ఉన్నప్పటికీ పొత్తుల విషయం విపరీతంగా చర్చకు వస్తుంది. ఈ నేపథ్యంలో వైసీపీ నేతలకు పవన్ కళ్యాణ్ కు మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. తాజాగా ఉమ్మడి కర్నూలు జిల్లాలో పర్యటించిన పవన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీకి 15 సీట్లు కూడా రావని అన్నారు. వైసీపీ వ్యతిరేక ఓట్లను చీలనివ్వరని చెప్పింది నిజమేనని స్పష్టం చేశారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధమని ధీమా వ్యక్తం చేశారు. జనసేన ఒంటరిగా పోటీ చేయాలని అడిగేందుకు మీరెవరు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయాల్లో పౌరుషాలు ఉండవని వ్యూహాలే ఉంటాయని పవన్ వ్యాఖ్యానించారు. ప్రజల కన్నీటిని తొడవని ప్రభుత్వం ఎందుకు అంటూ మండిపడ్డారు. రాష్ట్ర విభజన దెబ్బలు ఇంకా తగులుతూనే ఉన్నాయని అన్నారు. తనపై కేసులు లేవు గనుకనే ఢిల్లీలో ధైర్యంగా మాట్లాడానని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఇతరుల జెండాలు అజెండాలు తాను మోయినని పునరుద్ఘటించారు. వైసీపీ పాలనలో ప్రజలకు చిత్రహింసలు తప్పడం లేదని వ్యాఖ్యానించారు. వైసీపీ మళ్లీ అధికారంలోకి వస్తే పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. అందుకే మీ తరపున పోరాడేందుకు నన్ను ఆశీర్వదించండి అని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. భవిష్యత్తు కోసం ఆలోచించేవాడిని నన్ను మీరు ఆశీర్వదించండి. మీ తరపున పోరాటం చేయడానికి నన్ను ఆశీర్వదించండి. బలం ఇవ్వండి, ఊతం ఇవ్వండి, మద్దతు ఇవ్వండి. వైసీపీ నేను వైసీపీ వ్యతిరేక ఓటును చీల్చనివ్వను అన్న రోజున మీ అందరికీ తెలియజేస్తా. నేను దొంగచాటుకు ఏం పనులు చేయను. నేను చేస్తే చెప్తా మీకు. అసలు నాకు భయాలు లేవు. ఎవరితో గురించి నా భయాలు లేవు. అన్ని జాతీయ స్థాయి నాయకులకి చెప్తాం. ఇంత అప్పులు పాలైంది, శాంతి భద్రతల సమస్య ఇలా ఉంది, ఉద్యోగాలు ఇవ్వలేదు, ఏ ప్రాజెక్టు ఫినిష్ చేయలేదు, కౌలు రైతులు ఇంతమంది ఆత్మహత్యలు జరుగుతూ ఉన్నాయి, రైతులకి గిట్టుబాటు ధర లేదు, ఉద్యోగులకి జీతాలు పెంచలేదు, పోలీస్ డిపార్ట్మెంట్ అందరికీ కనీసం టీఏలు డిఏలు ఇవ్వలేని పరిస్థితి ఉంది. కూర్చోబెట్టి 3 నెలల తర్వాత 4 నెలల తర్వాత ఇచ్చే పరిస్థితి. ఇవన్నీ చూస్తూ ఉంటే ఈ ప్రభుత్వం కంప్లీట్గా ఫెయిల్ అయిన ప్రభుత్వం. ఇలాంటి ప్రభుత్వానికి అందరం డబ్బులున్నాయి, వాళ్ళ దగ్గర కొన్ని వేల కోట్లు ఉన్నాయి. ఒక మద్యపానం నిషేధించి దాన్ని అమ్మటంలోనే వాళ్ళకి కొన్ని వేల కోట్లు వచ్చి ఎన్నికలకు సిద్ధం చేసుకున్నారు. నా లాంటి వాటి దగ్గర డబ్బులు లేవు. నా దగ్గర ఏముండాలి? అందరినీ కలుపుకెళ్ళే గుణమే ఉండాలి. దాంతోనే ఎదుర్కోగలం, దాంతోనే వీళ్ళు ఎదుర్కోగలం. తప్ప మీరు ఖర్చు పెట్టండి, ఓటుకు 2000 ఇవ్వండి, 3000 ఇవ్వండి, కానీ మేమందరం బలమైన వ్యూహం వేసి వైసీపీ ప్రభుత్వం ఎందుకు రాకూడదని కోరుకుంటున్నామంటే, మీకు 151 సభ్యులు ఇచ్చిన తర్వాత కూడా మీరు ప్రజలంతా చిత్రహింసలు పెడతా ఉంటే ఎందుకు ఇంకోసారి మీకు అవకాశం ఇవ్వాలి ప్రజలు? దాన్ని మేము ఎదుర్కొంటాం బలంగా. భారతీయ జనతా పార్టీ జాతీయ స్థాయి నాయకులు కూడా తెలియజేస్తాను పరిస్థితులు. ఖచ్చితంగా వారు నా మాటని అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను. ఇది నేను ఎవరికీ ఎజెండాలు జెండాలు మోసే వ్యక్తిని కాదు. ప్రజల జెండా ప్రజల ఎజెండా మోయడానికే నా బాధ్యత తప్ప ఎవరి జెండాలు ఎవరి ఎజెండాలు మోయడానికి నేను లేను. ఒకసారి వ్యూహం వేసేటప్పుడు ఓటు చీలిపోయింది అనుకుంది. వచ్చే ఎన్నికలకి ఓటు చీలిపోతే మళ్ళీ వీళ్ళే వస్తారు. మళ్ళీ వీళ్ళు వచ్చి మళ్ళీ మనల్ని హింసిస్తారు. ఈసారి అది జరగకూడదు. ఒక బలమైన తప్పు జరిగిందని 2019లో, ఇంకోసారి తప్పు జరగకూడదు. దానికి అందరూ ఒక దిశానిర్దేశం ప్రజలందరూ కూర్చొని చేస్తే, ఈ దిశగా మీరు అందరూ ఆలోచిస్తే దానికి ఇంకా సమయం ఉంది. అలాంటి పరిస్థితి వచ్చిన రోజున మీ అందరికి తెలియజేస్తాను. మీ అందరి సమ్మతి మీ అందరి మద్దతు ఉంటేనే ముందుకెళ్తాను. మీరందరూ ఆపేస్తారని ఖచ్చితంగా నేను ముందుకు తీసుకెళ్తానా లేదని అప్పుడు చెప్తాను మీకు. మీ అందరి ఆశీర్వాదం కావాలి ఇలాంటి వాటికి. నాకు ఏ పార్టీ మీద వ్యక్తిగత ఆపేక్ష లేదు. నాకు ఉన్నదల్లా ప్రజలు బాగుండాలి, ఉద్యోగాలు రావాలి, ఆడబిడ్డలు క్షేమంగా ఉండాలి, రైతాంగం కన్నీరు పెట్టకూడదు, అభివృద్ధి పదంగా అప్పులు తీర్చేయాలి. ఈ విధంగా మేము ఆలోచిస్తున్నాం.